हेलो नमस्ते अंडी, नेनु मी सत्यानी। वेलकम टू ग्रीन रेसिपीज। अंदरू एला उन्नारंडी? नेनैते बागुन्नानु, मीरु इंका इंका बागुंडालनि अयिते नेनु कोरुकुंटुन्नानु। ई रोज मन ग्रीन रेसिपी वच्चेसि गोंगूर पप्पु अंडी। पप्पु गोंगूर अनि कूडा अनोच्चु अनुकोंडि। अयिते एंत सिंपुल गा एला चेसुकोवालो अनेदि अयिते नेनु चूपिंचेद्दाम अनुकुंटुन्नानु। इंकेंदुकु आलस्यं, रेसिपीलोकि वेल्लिपोदामु। ముందుగా అయితే గోంగూర కడిగి పెట్టేసుకున్నామండి. అలానే కుక్కర్లో కొద్దిగా పప్పు కూడా తీసుకున్నాను, ఒక చిన్న కప్పు. అది కూడా కడిగి పెట్టేసుకున్నాను. కడిగిన గోంగూర కూడా అందులో యాడ్ చేసేసుకుందాము. అలానే అందులో సరిపడగా గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుందామండి. కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే గోంగూరలో మనకి ఎంత కారం వేసినా సరిపోదు. అలానే ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేసుకున్నాను. దాని తర్వాత పసుపు కూడా యాడ్ చేశాను. అలానే కొంచెం కారం, ఎక్కువ అవసరం లేదండి, గ్రీన్ చిల్లీస్ ఎక్కువగానే వేసాం కదా. అలానే సరిపడగా సాల్ట్ కూడా స్టార్టింగ్లోనే వేసేసుకుంటున్నాం. మొత్తం అన్నీ వేసేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నామండి. మొత్తం అంతా ఉడకడానికి లిడ్ క్లోజ్ చేసుకుంటాం. ఒక 3 విజిల్స్ అయితే వేయించేసుకోవచ్చు. అయిపోయిందండి మన పప్పు, చెప్పుకున్నంతసేపు పట్టదు, ఒక 10 మినిట్స్లో మొత్తం క్లోజ్ అయిపోతుంది. అంత ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా. మనం ఏదైనా క్యారేజీలో పెట్టాలన్నా కూడా చాలా స్పీడ్గా అయిపోయే రెసిపీ అండి. పప్పు గుత్తి పెట్టి ముందుగా మొత్తం మెదుపుకున్నాము. అలానే తాలింపు కూడా వేసేసుకుందాము. ముందైతే పొయ్యి వెలిగించుకున్నాము, మూకిడ పెట్టుకున్నాము, ఆయిల్ యాడ్ చేసాము. దాని తర్వాత అయితే వెల్లుల్లి రెమ్మలు చితక్కొట్టి వేసుకున్నాము. వెంటనే కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకున్నాము. తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకుని ఒకసారి అయితే కలుపుకుందామండి, మాడకుండా ఉంటాయి. అలానే కొద్దిగా ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను. గోంగూరలో ఎండుమిరపకాయలు చాలా బాగుంటాయండి, మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక 4 వేసుకున్నాను. అలానే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకుందామండి. మంచి కలర్ఫుల్గా అయితే ఉంది, ఫ్రై అవుతున్నాయి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం గోంగూరలో యాడ్ చేసుకోవటమేనండి, ఉప్పు గోంగూరలో యాడ్ చేసుకోవడమే. అయిపోయిందండి, చాలా సింపుల్గా అయితే. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. అయిపోయింది. పప్పులో యాడ్ చేసుకుంటున్నామండి. కొంచెం గట్టిగా ఉంది కదా, ఇప్పుడైతే నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఆ వాటర్ కూడా కొంచెం కొంచెంగా పప్పులో కలిపేసుకుందామండి. గట్టిగా తినేవాళ్ళు అయితే ఎక్కువ వాటర్ అవసరం లేదు, లేదు కొంచెం పలచగానే బాగుంటుంది అనుకున్న వాళ్ళైతే ఇలా చేసుకోవచ్చు. నాకు ఇలా ఇష్టమని నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను, అది మీ చాయిస్ అండి. అలానే దానికి కాంబినేషన్ కావాలి కదా, చల్లమిరపకాయ తింటే ఉంటుందండి పప్పులోకి, చాలా బాగుంటుంది, అందుకని చెప్పేసి వేయిస్తున్నాను. అదిగోనండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, అందులో గోంగూర యాడ్ చేసామేమో, నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట చూస్తూనే. చాలా టేస్టీగా అయితే గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి. మీరందరూ ఎంజాయ్ చేసేయండి, నేను కూడా ఎంజాయ్ చేస్తాను. అలానే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే నేను చేసే నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.